దేవుళ్ళకంటే కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ముక్కుంటలేం మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ఉద్యాలని నేను గుళ్ళగా భావిస్తానేను నేను ధర్మాన్ని ముక్కుతానేను న్యాయాన్ని ముక్కుతానేను ఇక్కడ నేను ఆపద ఉంటే ఆపదను మనిషిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా తప్ప నేను ఇంకోటి చేయను ఇవాళ మా ప్రజలు 20 ఏళ్ళుగా నేను ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉన్న మా ప్రజల మీద ఇలా తల్లిని బిడ్డని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇది చెల్లదు కాక చెల్లదని చెప్పి మనవిస్తాను ఇవాళ మీరెవరినైతే భయపెట్టించి ప్రలోభ పెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి చెప్పిందో తాత్కాలికంగా నీ దగ్గర నీకు చేకూర్చొచ్చు అని వాళ్ళ ఉదాహరణ మాత్రం ఘోషిస్తున్న గుర్తుపెట్టుకుంటున్నారు ఎవరు కూడా మానసికంగా నేను ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నా అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు ఇవాళ మా మిత్రులను ఇక్కడ మా మిత్రులు ఇక్కడ బాధ్యులుగా వేసినట్టు చూస్తా ఉన్నా ఆనాడు మాతో పాటుగా మా ఎంపీ గారు ఉన్నారు ఈ నియోజకవర్గం ఆనాడు అనమకొండలో ఉన్నాడు కానీ మొన్నటికి మొన్న ఓడిపోయినప్పుడు కూడా 54,000 మెజార్టీ ఇచ్చి ఆదుకున్న నియోజకవర్గం నియోజకవర్గం ఈ నియోజకవర్గం నేచర్ తెలిసి కూడా వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా వాళ్ళ యొక్క కార్యదీక్ష తెలిసి కూడా మీరు ఈ పని చేయడం అనేది మీకు తగదు అని చెప్పి మాత్రమే చెప్తున్నా కానీ మీరు తప్పకుండా ఇక్కడ ప్రజలు అలాంటి వేషాలు గుణపాఠం చెప్తారు ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నిన్న టీవీలో చూసిన రాను తప్పకుండా ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు ఎక్కడ పోతే అక్కడ రాజకీయాలు నడుపుతావు ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తారనేటువంటిది ఉందో హుజరాబాద్ ప్రజల్ని కొనలేరు ఎవరు హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఎవరు ఎస్టిమేట్ చేయలేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏనాడు కూడా 6 సార్లు నేను గెలిచిన నేను ఎట్లా గెలిచిందో మా ప్రజలకు తెలుసు ఈనాడు కూడా ప్రలోభాలకు ఆస్కారం లేదు నియోజకవర్గం రేపు మీరు ఏదో నాగరి సార్లు చేసినట్టు చేస్తాం ఇంకొకటి చేసినట్టు చేస్తామంటే ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప దాన్ని పారదొలుతారు తప్ప దాని పిల్లలే మీరు చరిత్రను గుర్తు చేసుకోవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006లో కూడా కరీంనగర్ లో కేసీఆర్ గారు స్వయంగా ఎంపీగా నిలబడ్డప్పుడు ఒక్క కార్యకర్తలే కూడా కొనుక్కున్నారు చొప్పదండిలో 5 మంది మహిళ పార్టీ అధ్యక్షులు ఉంటే 5 మంది ఒకరోజు ఖరీదు చేసింది ఇవాళ కరీంనగర్ టౌన్ లో 26 మంది ఒకరోజు ఖరీదు చేసింది మాకు పోలింగ్ చిట్లు ఇచ్చడం లేరు పోలింగ్ బూత్లలో కాపలా కాల్చడం లేరు కారు గుర్తు అని చెప్పడం లేరు అన్నాడు కానీ ఏం చేసిండు కోట్ల రూపాయలను మంత్రులు ఎమ్మెల్యేల యొక్క అధికారాన్ని తిప్పికొట్టి ఆత్మగౌరవం నిలిపి గుర్తుపెట్టుకుంది రేపు జరిగే హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు ఒకవేళ హుజరాబాద్ లో ఎన్నికలంటూ జరిగితే ఆనాడు కరీంనగర్ ఎట్ అయితే బొగ్గుటని కార్మికులు వచ్చిందో అడ్వకేట్లు వచ్చిందో ప్రైవేట్ ఉద్యోగులు వచ్చిందో ఎల్ఐసి ఏజెంట్ వచ్చిందో ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చిందో చదువుకున్న పిల్లలు వచ్చి కాలు మొక్కిందో నిరుద్యోగ యువతలు ఎట్లయితే వచ్చి కాలు మొక్కిందో ఇవాళ భంగపడ్డ అనేక నియోజకవర్గాల్లో ఉద్యమకారులు వెళ్ళి భంగపడ్డ వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి అండగా ఉండడానికి వస్తారు తప్ప హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు వాళ్ళు అనామకులు కాదు అనాథలు కాదని చెప్పి తెలియజేస్తాను నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి 20 ఏళ్ళుగా ఎట్లయితే కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాను రాబోయే కాలంలో కూడా ఈగ వాలకుండా మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈటల రాజేంద్ర అంటాడు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గత మీద ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి మీకు ప్రమాణం చేస్తాను ఇవాళ గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ఢిల్లీ సర్కార్ మేలు వంచింది ఉప్పల్ ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల చైతన్యం ఏందో కమిట్మెంట్ ఏందో దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి మీరు అంతట్లాగా చేస్తా అంటే కూడేది కాదు ఇవాళ మొన్న కూడా దుబ్బాకలో కూడా గిట్నే చేసి అందరు సర్పంచ్ మా వైపే అందరు ఎంపీడీసీలు మా వైపే నాయకత్వంతో మా వైపే కానీ ప్రజలు ఒకవైపు ఉంటారు ఇవాళ ఎవరైతే కొంతమంది మీరు తీసుకుపోయిందో వాళ్ళని పాపం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల వాళ్ళ కుటగతులు ఇక్కడ చేస్తాను లేదు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను లేదు వాళ్ళ తిట్ల పురాణం ఎత్తుకుంటుంది వాళ్ళు మేము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క కార్యకర్త సర్పంచ్ గెలిపించుకున్న వాళ్ళు ఎల్పిడిసి గెలిపించుకున్న వాళ్ళు ఎల్పిడిసి ఎంపీపీ గెలిపించుకున్న అన్ని గెలిపించుకున్నారు ఇలా వాళ్ళ మీరు చేసిన పనికి ఆ సర్పంచ్లు కొంతమంది ఆ కౌన్సిలర్ కొంతమంది
దోషిగా సమాజం ముందు నిలబడే పరిస్థితి వచ్చింది, నిరోధించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది పని అని చెప్పి అడుగుతాను. అందుకనే ఇట్లాంటి చిల్లర మల్లర వేషాలను పక్కన పెట్టి ఈ రూడ్ లాంగ్వేజ్ ని, ఈ దాదాగిరి పద్ధతిని, ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు అచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తారని చెప్పి హెచ్చరిస్తారు. మేము మర్యాద పాటిస్తున్నాం, మా సంస్కారం ఉంది, మాకు సభ్యత ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది, మాకు ఓపిక ఉంది, మాకు స్థానం ఉంది. మా ఓపికని మా స్థానాన్ని కనుక పరీక్షించే ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు లేదు, వాళ్ళ బిడ్డగా ఇట్లా ఇక్కడ ఉంటాడు. తెలంగాణ ఆత్మకొండ నిలిపేటువంటి బిడ్డలుగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, జెండాతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఆత్మగౌరవ బావుట ఎగిరేస్తుంది అంటూ ముందు భాగంగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా, ఇవన్నీ మన గుండెలు గాయపరుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా, ఓపిక నశించకుండా, ఐక్యతను పోగొట్టుకోకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని తెలంగాణ ప్రజలు కోరుతున్నటువంటి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరడంలో ఇవాళ కీలక పాత్ర పోషిద్దామని చెప్పి మీకు విన్నవిస్తూ, మీ బిడ్డగా మీ వెళ్ళవేళ మీ ముందు భాగం నిలుస్తానని చెప్పి తెలియజేస్తాను.